ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు. యేసులో రక్షణ అనే ఈ దివిన కార్యక్రమానికి దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొకసారి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అదృష్టము భాగ్యము నాకు దేవుడు ఇచ్చినందుకు దేవుని నేను ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ఎంతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది, ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళదాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ మీ ముందుకి ఒక చక్కని అంశాన్ని, ఒక మంచి పుస్తకాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఇష్టపడతా ఉన్నాను, ఎంతగానో ఆశపడతా ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవ గ్రంథంలో 66 పుస్తకాల్లో శ్రేష్టమైన పుస్తకము మరొకటి మీ ముందు పరిచయం చేయాలని ఈరోజు ఆశపడతా ఉన్నాను. ఆ పుస్తకము హోషేయా గ్రంథము. ఈ హోషేయా గ్రంథంలో మనకి చాలా హృదయపూర్వకమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ హోషేయా గ్రంథంలో ఒక చక్కని ఉపమానము కూడా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హోషేయా గ్రంథాన్ని మీ ముందుంచడానికి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఎంతగానో ఆయన్ని గణపరుస్తూ ఉన్నాను. మంచిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళదాం. హోషేయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే, మొదట యెహోవా హోషేయా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయాకి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేయాకి ఇక్కడ దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? హోషేయా, నీవు వెళ్ళి వేశ్యని వివాహము చేసుకోమని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్తకి ఒక భార్య స్థానము దక్కాలంటే ఎలాంటి భార్యని ఎంచుకోవాలి? గుణవతి, మంచి తెలివిగల స్త్రీని ప్రవక్త ఎంచుకొని తన సేవకు అనుకూలముగా అనుగుణముగా తన భార్యని ఎంచుకునే స్థితిలో ప్రవక్త ఉండే ఆలోచన అలా ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా తండ్రి హోషేయాకు ఏమని ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? హోషేయా, నీవు వెళ్ళి ఒక వ్యభిచారిణి వివాహము చేసుకో. అంత మాత్రమే కాదు, వ్యభిచారంలో పుట్టిన పిల్లల్ని కూడా తన పిల్లలుగా తీసుకొని, అంటే దత్తత తీసుకొని పెంచమని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యము చేయాలంటే, ఇది అమలు పరచాలంటే ఎంత గట్స్ కావాలి, ఎంత ధైర్యము కావాలి. కానీ హోషేయా ఇక్కడ దేవుని మాటకి తల వంచాడు. హోషేయా ఇక్కడ దేవుని మాటని గౌరవించాడు. దేవుని మాట చొప్పున హోషేయా ఏం చేశాడో తెలుసా? ఈ వేశ్యని వివాహం ఆడాడు. అయితే ఈ వేశ్య ఎవరో మీ ముందుకి పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ వేశ్య దిబ్లయి కుమార్తె అయినటువంటి గోమేరు అనే వేశ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హోషేయా దేవుని మాటను గౌరవించి వెళ్ళి ఆ వేశ్యని వివాహము చేసుకున్నాడు. అయినా కూడా దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధపడతా ఉన్నాను. అది ఏమిటంటే, ఇస్రాయేలుల రాజ్యాన్ని ఏలటానికి ఒక 3 రాజులు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. వాళ్ళలో మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. వీళ్ళ 3 కూడా ఒక్కొక్క రాజు 40 సంవత్సరాలు చొప్పున 340 ఈ ఇస్రాయేలీయులని ఏలారట. అయితే ఇస్రాయేలీయులు మొత్తము ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలట. ఈ ఇస్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాలుగా 2 గోత్రాలుగా విభజించడం జరిగింది. ఎలాగా? ఈ రాజుల పరిపాలన తర్వాత ఈ 12 గోత్రాలు 10 గోత్రాలు ఏవైపు వెళ్ళినాయట? 10 గోత్రాలు ఉత్తరపు దిక్కుకు వెళ్ళినాయట, మిగతా 2 గోత్రాలు దక్షిణపు దిక్కుకు వెళ్ళినాయట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 10 గోత్రాలకు దేవుడు హోషేయాని ప్రవక్తగా నిలబెట్టాడట. ఏ 10 గోత్రాలకి? ఈ విడదీసిన, ఈ విడిపోయిన 10 గోత్రాలకి హోషేయాని దేవుడు ప్రవక్తగా నిలబెట్టాడట. మనము ఈ హోషేయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. ఏమని? హోషేయా గ్రంథం చదువుతున్నప్పుడు మనకి ఏమని తగులుతుంటుంది? ఎఫ్రాయిము
ఎఫ్రాయిము ఎఫ్రాయిమును తగులు అని మనకి ఆ కంటపడతా ఉంటుంది. ఎఫ్రాయిము అంటే ఎవరు? ఒక వ్యక్తి కాదు. ఈ ఎఫ్రాయిము అంటే ఇప్పుడు గుంటూరు జిల్లా ఉంది, చూసి అందరికి తెలుసు కదా. గుంటూరులో ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఈ ఊర్లన్నిటికీ కేంద్రం గుంటూరు జిల్లా. ఈ జిల్లాలో అన్నిటికీ కేంద్రం ఏది? గుంటూరు. అలాగే ఈ 10 గోత్రాలకి కేంద్రం ఏంటి? ఎఫ్రాయిము అనేది ఊరు అనమాట. అంటే ఈ పది అన్నిటిని కలిపి, ఈ 10 గోత్రాలను కలిపి, ఈ 10 గోత్రాలకి దేవుడు ఏం పేరు పెట్టాడట? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడట. ఈ ఎఫ్రాయిముకి ప్రవక్తగా నిలబెట్టాడు తండ్రి ఎవరిని? హోషియాని. అతనే, ఈ హోషియాని దేవుడు ప్రవక్తగా నిలబెట్టాడట. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ 12 గోత్రాలకి నువ్వు ప్రవక్తగా నిలబడ్డావు, అయితే నా ఇశ్రాయేలు జనాంగము అన్యులతో కలిసిపోయి ఉన్నారు, కాబట్టి హోషియా నీవు వాళ్ళని ఆ పాపము నుంచి విడిపించడానికి నువ్వు సిద్ధపడాలని చెప్పి దేవుడు హోషియాని ఏర్పాటు చేసుకున్నాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియాకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? హోషియా, నువ్వు వెళ్ళి వేశ్యని వివాహమాడు, అంత మాత్రమే కాదు తనకు పుట్టిన బిడ్డలను కూడా నువ్వు తెచ్చుకొని పెంచుకోమని చెప్పాడట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ 12 గోత్రాల గురించి వివరంగా తెలియచేసిన తర్వాత ఆ 12 గోత్రాల్లో 10 గోత్రాలకి హోషియాని ప్రవక్తగా నిలబెట్టాడని మీకు వివరంగా అర్థం కావడానికి తెలియజేశాను. దేవుని బిడ్డలారా, దేవుడు హోషియాకి ఇచ్చిన ఆజ్ఞని హోషియా తూచా తప్పకుండా తలవంచి ఆ ఆజ్ఞని ఆయన అమల్లో పెట్టాడట. హోషియా వెళ్ళి ఆ గోమేరు అనే వేశ్యను వివాహమాడి తెచ్చుకున్నాడట. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఉంది. ఇక్కడ హోషియా అంటే, హోషియా అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? హోషియా అనే పేరుకు అర్థము రక్షణ లేదా రక్షకుడు అని అర్థము. అంటే ఏమర్థమట? రక్షణ లేదా రక్షకుడు అని అర్థమట. హోషియా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసం యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మన పాపము నిమిత్తమై మన పాపమును కడగటానికి దేవుడు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడై వచ్చాడట. అంటే ఇక్కడ హోషియా పేరేటి? హోషియా పేరుకి అర్థం ఏంటట? రక్షణ అనే అర్థమట. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడై ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు ఉపమాన రీతిగా ఆలోచించినట్లయితే హోషియా యేసు క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడట. హోషియా యేసు క్రీస్తు అని అనను కానీ హోషియా యేసు క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వేశ్య ఎవరో తెలుసా? నువ్వు నేనే. అంటే ఈ వేశ్య, మనం చేసే ప్రతి పాపము ఏదైతే ఉందో ఆ పాపము మనల్ని వెంటాడుతూ ఉన్నదట. ఇశ్రాయేలుడు చేసిన పాపము అంతా ఇంత కాదు దేవుని బిడ్డలారా. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారిస్తున్నారట, విగ్రహారాధనలు ఎక్కువైపోయినాయట, ఒకళ్ళ మీద ఒకళ్ళ దూషణట, ఒకళ్ళ మీద ఒకళ్ళ సునుగుడట, దేవుడి మీద సునుగుడట. అయితే ఇన్ని పాపాలలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలుల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? హోషియాని ప్రవక్తగా నిలబెట్టి, హోషియా ఈ పాపము చేసినటువంటి ఇశ్రాయేలుని విడిపించి నా వైపు తిప్పటకు నీవు ఈ ఇశ్రాయేలుల్ని మార్చమని హోషియాని ఏర్పాటు చేసుకున్నాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియా గోమేరుని వివాహము చేసుకుని ఆ వాళ్ళిద్దరు దంపతులకి 3 పిల్లలను కూడా కన్నారట. ఈ 3 పిల్లలకు కూడా దేవుడు పేరు పెట్టించాడట. ఏమని పేరు పెట్టించాడో ఇక్కడ మనం హోషియా గ్రంథంలో చూద్దాం. మొదటి బిడ్డ పేరు ఎజ్రాయేలు అనే పేరు పెట్టాడట. ఎజ్రాయేలు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? చెదరగొట్టబడుట. అవును బిడ్డలారా, ఇశ్రాయేలు చేసిన పాపము అంతా ఇంత కాదట. దేవుడు వీళ్ళని చెదర కొట్టాలి అనే ఆయన తలంపు, ఆయన ఆలోచన ఈ పేరు ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. రెండవ బిడ్డకు కూడా రెండవ పేరు పెట్టాడట. ఏమని? లోరు హామా అనే పేరు పెట్టాడట. లోరు హామా అనే పేరుకు అర్థం ఏంటంటే బిడ్డ, జాలి నొందనిది అని అర్థం. జాలి నొందనది. నిజమే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చేస్తున్న పాపము దేవుడు జాలి నొందని పాపమట. దేవుడు వీళ్ళ మీద జాలి చూపించడానికి కూడా అవకాశము లేనంత పాపములో కూరుకుపోయినాడట. అయితే దేవుడు వీళ్ళని క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ 3 సంతానం పేరేటో తెలుసా? లోహమ్మి. లోహమ్మి అంటే దానికి అర్థం నా జనము కారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వీళ్ళు చేస్తున్న పాపము ఎంత పాపం అంటే చాలా చెప్పలేనంత పాపమట. అయితే వీళ్ళు దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏమని సాక్ష్యమిస్తున్నాడు? మీరు నా జనము కాదు అని సాక్ష్యమిస్తున్నాడు.
హోషియాకు పుట్టిన ఈ ముగ్గురు పిల్లలకు కూడా దేవుడు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? యెజ్రెయేలు అంటే అర్థము చెదరగొట్టబడుట, లోరాహాము అంటే అర్థము జాలి నొందనిది, లోహమ్మి అంటే అర్థము నా జనము కారు. పుట్టిన ముగ్గురు పిల్లలకి పెట్టిన పేర్లు ఏటట? చెదరగొట్టబడుట, జాలి నొందని వారు, నా జనము కారని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హోషియా ఏమై ఉన్నాడు తెలుసా? హోషియా దేనికి సాదృశ్యమై ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యమైన అట. అయితే ఈ ప్రవక్త ఈ వేశ్యని వివాహము చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేలుడు చేస్తున్న పాపము చాలా భయంకరమైన పాపమట. అయితే మనం జీవ గ్రంథంలోకి ఒకసారి చూసినట్లయితే హోషియా గ్రంథంలో ఈ ఇశ్రాయేలు చేసిన పాపం ఎలాంటిదో హోషియా గ్రంథము 4:16, పెయ్యి మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. దేవుని మాట కూడా వినట్లేదటండి. పెయ్యి ఏ విధంగా అయితే మొండితనము చూపిస్తూ ఉందో ఆ విధంగా వాళ్ళు మొండితనము చూపిస్తున్నారట. దేవుని భక్తి లేదు, దేవుని ఆరాధించడం లేదు. దేవుడు వాళ్ళని ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి చాలా జాగ్రత్తగా వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే, అయితే వాళ్ళని తీసుకొచ్చిన విధానం ఎలాంటిదో చూడండి. దేవుడు యెహోవా తండ్రి వాళ్ళకి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వాళ్ళని కాచి వాళ్ళని ఎడారిలో ఆహారాన్ని సిద్ధపాటు చేసి ఆకాశం నుండి వాళ్ళకి మన్నాను కురిపించి వాళ్ళకి కావలసిన మాంసమును ఏర్పాటు చేసి ఎడారిలో వాళ్ళకి కావలసిన నీరును రప్పించి ఇన్ని చేసి ఇన్ని మహిమలు చూపించినా కూడా ఇశ్రాయేల్ వారు ఏమై ఉన్నారట? పెయ్యి మొండితనము చూపినట్లు దేవుని ఎదుట వాళ్ళు మొండితనము చూపిస్తున్నారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ హృదయము మొండిగా ఉన్నదేమో ఇప్పుడే దేవుడు మార్చుకోమని సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మహిమ కలిగిన తండ్రి, ఆయన గొప్పవాడు, నీ ప్రార్థనని ఆలకించేవాడు, నీ మీద ఆయన రక్తము ప్రోక్షించి నిన్ను శుద్ధిపరచాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పెయ్యి ఏ విధంగా అయితే మొండితనముగా ఉన్నదో అలాంటి మొండితనముగా నువ్వు ఉన్నావేమో ఈరోజే నీ హృదయాన్ని మార్చుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మరి హోషియా గ్రంథము 4:15 చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి అని అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి, ఏ విధంగా వేశ్యవై ఉన్నావు? పాపముతోనూ, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు మాటలు, నీ హృదయం అంతా పాడు చేసుకొని వ్యర్థముగా నీ సమయాన్ని వ్యర్థము చేసుకొని ఇశ్రాయేలు నువ్వు వేశ్యవై ఉన్నావని చెప్తున్నాడు దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియాని దేవుడు అందుకే పంపించాడు. ఇశ్రా నిన్ను పాపము నుంచి విడిపించడానికి, వ్యభిచారం నుంచి విడిపించడానికి హోషియాని దేవుడు ప్రవక్తగా ఎంచుకొని ఆయన తన బిడ్డల్ని కాపాడుకోవటానికి హోషియాని ప్రవక్తగా ఎంచుకొని వాడుకున్నాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇన్ని పాపంలో ఉన్నా కూడా, ఇలా చేస్తా ఉన్నా కూడా, నీ పాపంలో నువ్వు మునిగిపోయి ఉన్నా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హోషియా గ్రంథము 13:14 చూసినట్లయితే, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఆయన అంటున్నారంటండి, పాతాళ వశములో నుండి నిన్ను విమోచిస్తాడట. నీకు ఏ విధంగా అయితే నువ్వు పాపంలో కూరుకుపోయి ఉన్నావో ఆ పాపముల నుంచి, ఆ పాతాళములో నుంచి దేవుడు నన్ను నిన్ను విడిపిస్తానంటున్నాడు. అలాగే మృత్యువు నుండి వారిని రక్షింతును. ఒక నీ పాపమునకు ఏటండి జీతం? మరణమే కదా. అలాంటి పాపము నుండి కూడా నిన్ను దేవుడు మరణం నుంచి కూడా విడిపిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పాపము ఈరోజు దేవుడికి నీకు అడ్డంగా ఉందేమో, ఇప్పుడే నువ్వు ఆ పాపాన్ని దేవుని రక్తంతో కడుక్కున్నట్లయితే, మీ మోకాళ్ళు వేసి నువ్వు ఆయనతో మాట్లాడినట్టయితే ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే మీ పాపాలని దేవుడి ముందు ఒప్పుకొని మీ పాపాలని కడుక్కున్నట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియా గ్రంథము 11:3-4 చూసినట్లయితే, ఎఫ్రయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకొని వాడును నేనే, వారిని స్వస్థపరచువాడును కూడా నేనే అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను పాపంలో ఇరుక్కుపోయి ఉన్నాను, పాపంలో ఉండిపోయాను, ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు బాధపడుతూ నీలో నువ్వే బాధపడుతావు అన్నామేమో, దేవుడు ఇప్పుడే అంటున్నాడు, నిన్ను నడిపించేవాడు నేనై ఉన్నాను, నిన్ను కౌగులించుకునే వాడు నేనై ఉన్నాను, నిన్ను హత్తుకునే వాడు నేనై ఉన్నప్పుడు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీ కొరకే నేను ఈ మాటలు చెబుతా ఉన్నాను. కాబట్టి
అటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు పాపంలో ఇప్పుడే ఉన్నావేమో, ఒకవేళ ఇప్పుడు నువ్వు పాపంలో నిండుకుపోయి ఉన్నావేమో, నా వైపు చూడు, నేను రక్షిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియా ఈ వేసిన వివాహము చేసుకున్నాడు దేవుని ఆజ్ఞను బట్టి. దేవుడి ఎడల్లా మనం ఏ విధంగా నమ్మకంగా ఉంటున్నాము, దేవుడి ఎడల మనం ఏ విధంగా ఆయన్ని ఆనుకొని ఉంటున్నాము, ఆయన తెలుసుకొని కూడా మనం ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం. ఆయన శక్తి మనకు తెలుసు, అయితే మన పాపాలని ఒప్పుకున్నాం కదా, అయినను ఇంకా పాపంలోకి కూరుకుపోయి ఉన్నావేమో, ఇప్పుడే బయటకు రమ్మంటున్నాడు దేవుడు. అయితే హోషియా ద్వారా నిన్ను దేవుడినితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హోషియాకి గోమేరికి, ఈ గోమేరు అనే వేశ్యకి హోషియాకి వివాహం చేశాడు దేవుడు. భర్త ఎడల నమ్మకంగా ఉండాల్సిన ఈ వేశ్య, భర్త ఎడల విశ్వాసంతో ఉండాల్సిన ఈ వేశ్య తన పాపముల్ని క్షమించినటువంటి హోషియాని హత్తుకొని ఉండకుండా ఈ గోమేరు అనే వేశ్య ఏం చేసిందో తెలుసా, తిరిగి మళ్ళీ తన పాపపు జీవితానికి వెళ్ళిపోయిందట. తిరిగి మళ్ళీ తన పాపము జీవితంలోనికి కూరుకుపోయిందట. దేవుణ్ణి అడిగాడట హోషియా, అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా ఒక వేశ్యని వివాహం చేసుకోమని, నేను వెళ్ళి వేశ్యని వివాహం చేసుకొని తన్ని క్షమించి తన్ని హత్తుకొని తనతో బిడ్డలను కూడా కన్నానయ్యా, ఇప్పుడు నేను ఈ బిడ్డల్ని ఏం చేయాలి ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నా ప్రార్థన ఆలకించమని అడిగితే ఏ దేవుడు అన్నాడట, హోషియా నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ గోమేరిని, ఆ వేశ్యని మళ్ళీ తెచ్చుకోమన్నాడట. మామూలుగా అదే గనక దేవుడు నీ చెప్తే నువ్వేం చేస్తావు, అయ్యా ఆల్రెడీ నేను ఒకసారి తెచ్చుకున్నానయ్యా, మళ్ళీ పాపపు జీవితంలోకి వెళ్ళిందయ్యా, మళ్ళీ వెళ్ళమంటావు ఏంటయ్యా అని అనాలి. కానీ హోషియా అలా అనలేదు. మళ్ళీ వెళ్ళి తన భార్యని, గోమేరుని వేసిని మళ్ళీ ఆయన వెళ్ళి వెండిచ్చి కొనుక్కొని తెచ్చుకున్నాడు దేవుని బిడ్డలారా. చూసారా, యేసు క్రీస్తు వారు కూడా నువ్వు పాపంలో ఉండగానే ఆయన చనిపోయారు. యేసు క్రీస్తు వారు రక్తము దారపోసి నిన్ను కొనుక్కున్నారు, ఆయన రక్తంతో నిన్ను కడుక్కున్నారు. అయినా ఒకవేళ నువ్వు గోమేరు వలె మళ్ళీ పాపంలోకి వెళ్ళావా, దేవుడిని ఇప్పుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, రా నా యొద్దకి, నిన్ను మళ్ళీ రక్తంతో కడిగి శుద్ధిపరిచి మరి ఎప్పటికీ నిన్ను పాపంలోకి పోనీయకుండా నిన్ను భద్రపరుచుకొని నిన్ను హత్తుకొని నా యొద్ద నిన్ను భద్రపరుచుకుంటానంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే నీ తలంపులు మార్చుకోండి, ఇప్పుడే నీ ఆలోచనలు మార్చుకోండి, ఇప్పుడే నీ జీవితాన్ని మలుచుకోండి. దేవునిలో నీ కుటుంబము కట్టబడే విధంగా నీ హృదయాన్ని మీరు కట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియాకి ఇచ్చిన ఆజ్ఞ ఏ విధంగా అయితే అతను హోషియా అమలు పరిచాడో, హోషియా ఏ విధంగా అయితే ముందుకు సాగాడో, దేవుని ఆజ్ఞలు కూడా మీరు ఆయనకు భయపడి, ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞల్ని మీరు సఫలపరచగలగాల. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియా క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. హోషియా క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. ఇక్కడ వేశ్య నీకు నాకు సాదృశ్యమై ఉంది. ఈ ఉపమానం ఏమిటో తెలుసా, హోషియా క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు కాబట్టి క్రీస్తు నీ పాపములను క్షమించడానికి నువ్వు వేశ్యవై ఉన్నా కూడా దేవుడు నిన్ను దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు, నీ పాపములను కడిగి వేశాడు, మళ్ళీ తిరిగి అదే పాపములోకి వెళ్ళవద్దని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీ గుండెల్లోకి చొచ్చుకుపోయిందని అనుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మీరు బలపడాలనుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మీ కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యము ద్వారా మీ కుటుంబాలు సరిచేయబడాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని వర్తమానం విన్నారు కదా. ఈ యేసులో రక్షణ అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యము దీవెన టీవీ ఛానల్ ద్వారా నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందపడతా ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసులో రక్షణ అనే కార్యక్రమాలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేట్లయితే మా కింగ్స్ మినిస్ట్రీస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మా మెసేజ్ని మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే కింగ్స్ మినిస్ట్రీస్ ఇండియా అనే ఫేస్బుక్ ద్వారా కూడా మీరు మా మెసేజ్ని ఫాలో అవ్వచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడ, కనికరముగల నా తండ్రి, మీ పాదాలకి స్తోత్రములు. అయ్యా అవును ప్రభువ, మేము పాపములో పడి ఉండగానే ప్రభువ మీరు మమ్మల్ని రక్షించారు నాయన, మీ రక్తంతో కడిగారు నాయన. అయ్యా మీ విలువ తెలిసి కూడా, శక్తి తెలిసి కూడా మళ్ళీ మేము పాపంలో పడిపోతున్నాము తండ్రి. అయ్యా మా పాపమును కడిగండి ప్రభువా, మీ రక్తంతో శుద్ధిపరచండి ప్రభువా. అయ్యా హోషియా ఏ విధంగా అయితే ప్రభువా నాయన గోమేరు వేశ్యని అయ్యా వివాహము చేసుకొని తన పాపములను క్షమించి
తన్ని హత్తుకున్నాడు ప్రభువ. అయ్యా ఇదిగో నాయన, మేము పాపములో పడి ఉండగా మీరు మమ్మల్ని హత్తుకున్నందుకు మీకు వందనాలు. అయ్యా వేసి లాంటి మా జీవితాలు మీరు మార్చి కడిగినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా మళ్ళీ మేము పాపములో పడిపోకుండా ప్రభువ మా చేయి పట్టుకొని మీరు నడిపిస్తున్నారు నాయన, అందును బట్టి మీకు పాదాలకి స్తోత్రములు. అయ్యా ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీసివేయండి, స్వస్థతను విడుదల దాయిచేయండి ప్రభువ. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్.